సూపర్ ఉంది, గ్రాఫిక్స్ వామ్, అవెంజర్స్ అని మించి పోయినా అసలు బిజిఎం సౌండ్ అయితే దడదడ ఆడిపోతున్నది. ముసలివాడే కానీ అమితాబ్ బచ్చన్ దడదా ఫైటింగ్ ఏం చేసినా నా ముసలివాడైనా అమ్మ బాబు దేవుడా ఇంకో నాగార్జున ఏం అసలు అంతలా ఉంటుంది అనుకోలే క్యారెక్టర్ చాలా వరకు అనా తానా మంచి రోల్ ఉంది, అది పాజిటివ్ రోల్ ఏదో నెగిటివ్ రోల్ లేదు. ఒక ఆశ్రమం వనరాశ్రమం అని ఒకటి అది నంది నందాశ్రమం అనే ఒకటి ఉంటుంది, దాన్ని కాపాడడానికి దానికి ఇచ్చింటారు. అయితే మస్తు చేస్తారు ఒకటి నందిది ఫైటింగ్ వాళ్ళ బాగా చేస్తారు అసలు నాగార్జున. అసలు గ్రాఫిక్స్ అయితే ఇంతలా ఉంటుంది అనుకోలే, బైకాట్ బాలీవుడ్ అయితే బ్రేక్ పడినట్టు నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా అయితే బాగా సూపర్ హిట్ డూపర్ హిట్ అవుతుంది. ఆలియా భట్ ఆమె అయితే యాక్టింగ్ బాగా చేసింది, ఆమె రణవీర్ కపీర్ అసలు వీళ్ళంతా మంచి. అసలుకి ఎన్ని అస్త్రాలు ఉంటాయి అనుకోలే, అవెంజర్స్ మూవీ ఎలా ఉందో దాన్ని మించిపోయిందని అసలుకి మన ఇండియాలో కూడా అవెంజర్స్ తీస్తే తట్లయినారంటే గ్రేట్. అసలుకి యాట్సాప్ నిజంగా అంటే ఇంత మంచి గ్రాఫిక్స్ తీస్తున్నారంటే గ్రేట్. అసలుకి సాంగ్స్ రెండు సాంగ్స్ బాగున్నాయి, నాకైతే నచ్చింది అయితే రెండు సాంగ్స్ బాగున్నాయి. ఒకటి ప్రేమ అనేది, ఇంకోటి ఏదో ఉందన్న శివ అనేది, ఆ రెండు సాంగ్స్ బాగుండేవి. ఇంకా మిగతావి అయితే అంతగా అనిపించదు. లిప్ కిస్ సీన్ భయ్యా వామ్మ, లాస్ట్ వాళ్ళు లిప్ కిస్ ఉంటది వామ్మ, కేకలు కేకలు అసలు థియేటర్లు అన్నా నిజంగా నవ్వి. కైదాలు వేస్తున్నారంటే ఇదో మొత్తం నేను అంతా కనబడకుండా అయిపోయినా, అట్లా వేస్తున్నారు అసలుకి వామ్మ. సినిమా అయితే బాగుంది, బైక్ బైకాట్ బాలీవుడ్కి అయితే బ్రేక్ పడింది అంటే పెట్టుకున్నామంటే లవర్ లేదా మా బాగా. ఇంకా నిజంగా సింగిల్స్ వస్తే బాధపడాల్సిందే లిప్ కిస్ సీన్ చూసినప్పుడు. ఫస్ట్ టాప్ లో కొద్ది లాగ్ అనిపిస్తుంది అని, ఎందుకంటే లవ్ స్టోరీ నచ్చేటప్పుడు అయితే కొద్ది లాగ్ అనిపించింది. సెకండ్ టాప్ బాగుందన్న నిజంగా అంటే ఫస్ట్ టాప్ కన్నా, ఫస్ట్ టాప్ కొద్దిగా లాగ్ ఏందబ్బా ఇట్లా ఉంది లవ్ స్టోరీ అనుకుంటాము. సెకండ్ టాప్ లో మాత్రం హైలైట్ చేసిండు, అరే ఏంది సినిమాకి ఇట్లా వచ్చిన అని. సెకండ్ టాప్ లో ఫుల్ ఉంది, మంచిగా ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ సూపర్ అన్న మూవీ అయితే. ప్రతి సీన్ నిజంగా అంటాడు సార్ రివ్యూ అతను, ప్రతి సీన్ ప్రతి షాట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా చెప్పాలంటే సినిమాలో స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు లిటరలీ మాస్టర్ పీస్ తీసాడు అయాన్ ముఖర్జీ డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, లైక్ బాలీవుడ్కి ఇది కంబ్యాక్ అనుకుంటా సినిమా నిజంగా. లైక్ అదే ఒక అస్త్ర వర్షన్ క్రియేట్ చేశారు నిజంగా అయాన్ ముఖర్జీ. లైక్ అతని ప్రతి ఒక్క షాట్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు అలా అని కాదు బ్రో, ఈ సినిమా చాలా బాగుంది నిజంగా. లైక్ ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్లస్ అసలు నిజం చెప్తాను, నాకు ట్రాన్స్ వెళ్ళిపోవడం చాలా బాగా తీసాడు నిజంగా. నిజంగా అది నాకు మాటలు రావట్లేదు, అలా ఉంది సినిమా చాలా బాగుంది. ప్రతి సీన్ నేను రాసిస్తున్నా ప్రతి సీన్ ప్రతి షాట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మైండ్ గ్రోయింగ్ ఖచ్చితంగా. చాలా బాగా చేస్తారు అంటే అస్త్రాల గురించి కదా, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వచ్చే విలన్ ఎవరనేది సెకండ్ పార్ట్, అది హైలైట్ గా వదిలేశాడు అన్నట్టు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలివేషన్ కానీ యాక్టింగ్ కానీ మెయిన్ అంటే సస్పెన్స్ బాగుంది మూవీలో. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఆల్రెడీ బయట చూసినాం కదా. అండ్ దేవ సాంగ్ బాగా పాపులర్, ఆయన ఎట్లాగో సూపర్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ మొత్తం. వాళ్ళది ఆన్లైన్ రొమాన్స్ అయిపోయింది మొత్తం స్క్రీన్ మీద.